హాయ్ హలో అందరికి వెరీ వెరీ గుడ్ నూన్ ఓకే నేను మీ యాంకర్ శివ వచ్చేసా వెల్కమ్ టు క్రేజీ ఫీలింగ్ మీ ఓన్లీ శివ సోలో బాయ్ సింగిల్ బాయ్ లవర్ బాయ్ రౌడీ బాయ్ స్మార్ట్ బాయ్ అన్నీ నేనే సో సింగిల్ వచ్చేసా ఈరోజు లెహరాయిని ఒక రేంజ్లో తీసుకెళ్దామని అనుకుంటున్నాం మరి ఎంతమంది కాల్ నాతో చాలా చక్కని కబుర్లు చెప్తారో చూద్దాం ఎందుకంటే లెహరాయ్ అంటే లవ్ సో ఇందులో ఎంతైనా కలుపుకోవచ్చు ఎంతైనా ఎంజాయ్ చేయొచ్చు ఎంతైనా ఆడుతూ పాడుతూ దూకేయచ్చు సో నేనైతే ఈరోజు అస్సలు తగ్గా ఎందుకంటే ఆ రేంజ్ని అసలు నేను కలిపేటువంటి పదార్థాలను కూడా మీకు పరిచయం చేస్తే మీరు కూడా యూజ్ చేసుకొని మీరు కూడా కలుపుకోవచ్చు సో ఇప్పుడైతే రెడీ అయిపోయింది మన షో కూడా నేను కూడా యాక్చువల్గా మంచి జోస్తో వచ్చేసా ఎంతమంది అయితే మరి కాల్ చేసి నాతో మాట్లాడతారు కాల్ చేయాలనుకున్న వాళ్ళు కూడా ఎంతమంది వెయిట్ చేస్తున్నారో చూసేద్దాం అండ్ నెక్స్ట్ మాట్లాడేద్దాం అన్నమాట లెహరాయి లవ్ లవ్ ప్రతి ఒక్కరికి టీనేజ్ టీనేజ్ నుంచి ప్రతి ఒక్కరికి లవ్ అనేది స్టార్ట్ అవుతుంది సో అది ఈ జనరేషన్లోనైతే తోడు పని లేదు సో స్కూల్ డేస్ నుంచే స్టార్ట్ అవుతుంది మరి అంతలా కాకుండా లవ్ అనే ఫీలింగ్ ప్రతి ఒక్కరికి వస్తుంది సో నాకు వచ్చిందైతే ఓకే ఈ అమ్మాయిని చూస్తే బాగుందిరా అన్న ఫీలింగ్ వచ్చిందైతే ఇంటర్లో సో ఇంటర్లో అలా జరిగిపోయింది దాని గురించి నేను తర్వాత చెప్తా ముందు అయితే కాల్ రెడీ ఉంది ముందు మనకు కావాల్సిన వాళ్ళు కాలర్స్ కాబట్టి కాల్ చేసేసుకొని మాట్లాడదాం హలో 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 హాయ్ 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 నీ పేరు నే ఎన్నో క్లాస్ చదువుతున్నావు నాన్న నైన్త్ క్లాసా ఓకే ఈ రోజు ఆన్లైన్ క్లాస్ జరిగిందా ఆ నా డైలీ జరుగుతూనే ఉంటది ఓకే నీ ఫేవరెట్ సబ్జెక్ట్ ఏంటి సోషల్ అన్న సోషల్ హా ఓకే మొత్తానికి అయితే ఇప్పుడు కలెక్టర్ అయిపోదామని అనుకుంటున్నావు అన్న కలెక్టర్ అయిపోదామని అనుకుంటున్నావు కదా అంటే ఈ కలెక్టర్ ఈ సోషల్కి సంబంధం ఏందంటే కొంచెం ఈ సోషల్ ఎలా ఉంటుంది అంటే రాజ్యాంగాలు ఈ ఈ క్రీస్తు శకాలు ఇవన్నీ ఉంటాయి చూసినావా దట్స్ కైండ్ ఆఫ్ టచింగ్ దిస్ సోషల్ ఓకే సో మరి అట్లా నీకు అయ్యే ఉద్దేశం ఉందా ఏమో అని అడిగిన ఓకే ఓకే మరి సోషల్లో నీకు తెలిసి నీ నీకు దేని పరంగా అంటే ఇంట్రెస్ట్ అని చెప్పేసి అంత ఆ సబ్జెక్టు ఎంచుకోవడానికి కారణం సోషల్ ఇష్టం అంటున్నావు కదా సో ఫ్యూచర్ లో ఏమైదాం అనుకుంటున్నావు ఏంటి సైలెంట్ అయిపోయినా ఎందుకంటే సెలెక్ట్ చేస్తున్నా అంటే నేను ఎల్బి చదువుదాం అనుకుంటున్నా లాయర్ లాయర్ యా చూసారు కదా నేను చెప్పిన అన్ని కరెక్ట్ ఎందుకంటే చిన్నప్పుడు అప్పుడప్పుడు చదువుకున్నా నాకు ఇప్పటికీ గుర్తున్నాయి మీరు మరీ అట్లా చూడకండి అందుకే అడిగినా ఏదో ఐఏఎస్ ఐపీఎస్ లాయరో జడ్జో ఏదో ఉంటాయి కదా సో అలాంటిది అనమాట సో మొత్తానికి అయితే లాయర్ అయిదాం అనుకుంటున్నావు నేను ఫ్యూచర్ లో పెద్ద హీరో అయిపోయి ఏమంటున్నా ఎక్కడన్నా దొరికితే నన్ను బయటికి తీసుకొస్తావా తీసుకురా ఏ నాకు నువ్వున్నావన్న ధైర్యంతో నేనైతే విచ్చలవిడిగా తిరిగేత్తిగా ఓకేరా ఓకే నాకు అంతా టైం ఉండదు అనుకో అప్పట్లో సో నేను అంత రిస్క్ వచ్చి అట్లా ఏం చెయ్యను నీకు అంత పని ఏం చెప్పాను కదా సో మన షో అయితే ఇలా చూస్తూ ఎంజాయ్ చేయాలి నా కోసమైతే ఒక మంచి సాంగ్ వాడతావాంగ్ పాడమంటే పాడేది పాట కాదు ఆడమంటే ఆడేది ఆట కాదు ఇదే పాట కదా నువ్వు నువ్వు అనుకున్నది

ఆశ 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 సూపర్ సూపర్ మొత్తానికి అని ఆశా చాక్లెట్ ని గుర్తు చేసావు నాకు నేను ఎక్కువ చిన్నప్పుడు గుర్తు నాకు ఈ ఆశా చాక్లెట్ అంటే ఇష్టం స్కూల్కి వెళ్ళేటప్పుడు మా మమ్మీ నాకు వన్ రూపీ ఇచ్చేది ఒకటేమో కొంచెం పుల్ల పుల్ల ఉంటుంది ఒక ఆరెంజ్ కలర్ చాక్లెట్ అవి రెండు నెక్స్ట్ తీసుకునేవాషా చాక్లెట్ ఒక రెండు తీసుకొని మార్నింగ్ ఒకటి లంచ్ తర్వాత ఒకటి సాయంత్రం ఒకటి మళ్ళీ ఇంటికి వచ్చినాక నైట్ ఒకటి ఇలా ఇలా మెయింటైన్ చేసేవాని అన్నట్టు అది దాన్ని మా ఫ్రెండ్స్ ఎట్లా అంటే నాకు ఒక టీరా నాకు ఒక అంటే నేను ఎందుకు ఇస్తా ఇలా నాకేసి జేబులో పెట్టుకుని అనమాట అలా జరిగిపోయింది నా స్కూల్ డేస్ అన్ని అయితే నువ్వు స్కూల్ డేస్ లోకి తీసుకెళ్ళి నా మెమోరీస్ అన్ని గుర్తు చేసినందుకు నీకైతే పెద్ద థ్యాంక్స్ అబ్బా ఓకే సూపర్ నాన్న ఇలానే మన షో ఇలానే మెమరీస్ అన్ని గుర్తు చేస్తూ ఉండు ప్రతి ఒక్క యాంకర్లకు కూడా ఓకేనా బై బాయ్ రైట్ సూపర్ టాకింగ్ చాలా చక్కగా మాట్లాడింది మీరు కూడా మీ లైఫ్ లో జరిగినటువంటి మెమోరీస్ అన్నింటినీ గుర్తు చేసుకోవాలనుకుంటే నా కాల్ చేయొచ్చు నాతో మాట్లాడచ్చు చక్కగా మనం మాట్లాడుకుని ఇలాంటివన్నీ కబుర్లు చెప్పుకోవచ్చు ఇప్పుడైతే కాల్ రెడీ ఉంది తీసేసుకొని మాట్లాడదాం హలో హాయ్ హాయ్ హలో మీ పేరు నా పేరు దేవి దేవి యావ నా పేరు దేవి దేవి గారు ఉన్నారు బాగున్నారా yes బాగున్నానుండి మీరు బాగున్నారా నాకు మీరు గుర్తున్నారు దేవి గారు మీ ప్రోగ్రామ్ కి నేను చాలా పెద్ద నేను చేసే వాటికి ఆ మీ ప్రోగ్రామ్ చాలా ఇష్టం డైలీ కి ముందు డైరెక్ట్ ఫోన్ సూపర్ వెరీ గుడ్ అండ్ మా మా సిస్టర్ కి ఫోన్ కలవట్లేదు త్రీ డేస్ నుంచి పాప చాలా ఇదిగా చేస్తుంది తన హెండ్స్ తో మాట్లాడదాం అని కూడా ట్రై చేసింది కానీ టూ టైమ్స్ కనెక్ట్ అయ్యి కూడా టీవీ వ్యాల్యూ ద్వారా కట్టెట్ అయింది ఓకే ఓకే కొన్ని కాల్స్ అన్ని ఇప్పుడు మన షోస్ అన్ని ఆల్మోస్ట్ అన్ని షోస్ చాలా బిజీ బిజీగా ఉన్నాయి చాలా కాల్స్ వస్తున్నాయి మంచి ట్రెండింగ్ లో ఉన్నాయి సో దాని వల్ల మీకు కాల్స్ కలవచ్చు కలవకపోవచ్చు బట్ ట్రై అయితే చేయండి ఏదో ఒక రోజు అయితే పక్కా కలుస్తుంది ఓకే

ఓకే మీ పెళ్లి చూపులు ఎలా జరిగినాయి మీ పెళ్లి ఎలా జరిగింది నాకు కొంచెం మెమరీస్ అన్ని గుర్తుయ్యయా యా ఓకే ఓకే నా పెళ్లి చూపులు వచ్చేసి నా స్టడీ వచ్చేంత వరకు కంప్లీట్ ఓకే మా అంటే నాకు ఇది అంటే మ్యారేజ్ నా నుంచి వచ్చారు ఫస్ట్ టైం చాలా కష్టంగా ఉంటుంది కదా ఓకే తన ఒకసారి తను వచ్చేవారు కానీ కొంచెం చేసి అంటే ఏం చెప్పింది ధైర్యంగా నా ముందు ఎలా కూర్చున్నాడు అన్న ఫీలింగ్ కలిగింది నాకు కలిగినప్పుడు కొంచెం గెలిచి ఫీల్ అయ్యాను అక్కడెక్కను అదే ఫస్ట్ అండ్ లాస్ట్ ఇంకా అత్త ఇంకా పెళ్లి అయిపోయింది ప్రస్తుతానికి మా అత్త వాళ్ళ ఊరు పోయి తన పేరు గణేష్ హ్యాపీగానే ఉన్నాం సూపర్ సూపర్ అండి దేవి గారు నైస్ ఫ్యామిలీ

నైస్ కాలింగ్ నైస్ టాకింగ్ చాలా చక్కగా మాట్లాడేసింది వాళ్ళ మెమొరీస్ కూడా గుర్తు చేసుకుంది సో మీరు కూడా మీ మెమొరీస్ గుర్తు చేసుకుని చాలా క్యూట్గా చెప్పాలి అనుకుంటే మా షోకి అయితే కాల్ చేయండి నాతో మాట్లాడండి షేర్ చేసుకోండి మీ వాళ్ళు ఇంట్లో టీవీ చూస్తూ వింటారు వాళ్ళు కూడా కొంచెం ఎమోషనల్ అయ్యి హ్యాపీగా ఫీల్ అవుతారు అనమాట ఇప్పుడైతే ఇంకో కాల్ రెడీ ఉంది తీసుకొని మాట్లాడేద్దాం హలో హలో హాయ్ హాయ్ అండి మీ పేరండి దివ్య సూపర్ దివ్య చెప్పండి నన్ నేను తెలుసా ఆ ఏంటండి నన్ను గుర్తు కొట్టావా హలో హలో చెప్పండి నన్ను చూస్తున్నావా రోజు ఆ చూస్తున్నాను అండి చూస్తున్నావా అవునండి ఓకే దివ్య నీకు మ్యారేజ్ అయిందా లేదండి అవ్వలేదు అబ్బా బతికిచ్చేసావుగా ఇప్పుడు ఉంటుంది ఇంకా మామూలుగా ఉండదు ఓకే దివ్య చెప్పండి సో ఇప్పుడు ఏంటి జాబ్ ఆ లేకపోతే స్టడీ ఆ ఆఫీసావా కాదు చదువుకుంటానండి చదువుకుంటావా ఎన్నో తరగతి నేనా ఏ అబ్బ దర్పాల చెప్పినావు పో ఇప్పుడు నిజం ఇప్పుడు నిజం చెప్పు నేను నీతో మాట్లాడట్నుం కదండి ఇప్పుడు నువ్వు జెన్యునగా నిజం చెప్పిన అనుకోని నేను నీకొకటి చెప్తా నేను 9th క్లాస్

మొత్తానికి అయితే టెన్త్ తర్వాత డైరెక్ట్ టీచర్ ఏమో అన్న ఫీలింగ్ కూడా వచ్చింది నాకు మధ్యలో టీచర్ అయితే కాదు కదా ఇవన్నీ స్టడీ కంప్లీట్ చేసిన తర్వాతనే కదా టీచర్ టూ ఇయర్స్ ఏ కదా టూ ఇయర్సా అప్పబ్బబ్బా టూ ఇయర్స్లో నీకు టీచర్ జాబ్ ఇస్తారా వచ్చేయాలంటే ఆహా అప్పుడు నేను కావాలి సీఎం నేను మీతో మాట్లాడుతున్నాను కదండి ఓహో

థ్యాంక్ యూ సో ఈ కాంప్లిమెంట్ ఇచ్చా మీరే మీరే నేను లవ్ చేస్తున్నారా నేనా నేను చాలా మందిని లవ్ చేస్తా ఒక్కరని లవ్ చేయను నేను తెలుసా మిమ్మల్ని కూడా లవ్ చేయాలా హండ్రెడ్ పర్సెంట్ నేను లవ్ చేసే వాళ్ళందరిలో నువ్వు కూడా ఉన్నావు థ్యాంక్ యూ అండి ఓకే ఏం పర్లేదు నేను చాలా మందిని లవ్ చేస్తూ ఉంటా చాలా మందిని మిస్ అవుతూ ఉంటా అయినా కానీ ఏం పర్లేదు నువ్వు ఏదైనా నాకు చెప్పాలనుకుంటే చెప్పుకో అందుకే అడుగుతున్నావు కదా అంటే ప్రపోజ్ చేయను లేహరా షో కాల్ చేసావు నేను బాగున్నాను అన్నావు నువ్వు ఎవరిన లవ్ చేస్తున్నావు అని అడిగినావు సో ప్రపోజ్ ఏమైనా ఉంటే వేసుకో అలా పాడు ఉంటుంది కదా ఐ లవ్ అండి ఐ లవ్ యు టు దివ్య సో ఓకే మొత్తానికి అయితే అద్దరిపోయే రోజు చేస్తానండి దీనికి కాల్ మొన్న ఓకే అక్క అన్నయ్యలు వేరే ఈ బావ వేరే ఈ ఈ షోలోకి ఎప్పుడు శివ బావనే వస్తాడు అందరిని అలరించి ఎంజాయ్ లోకి ముంచెత్తి వెళ్ళిపోతాడు అన్నట్టు ఓకే ఓకే సో మొత్తానికి అయితే నా లెహరాయిలోకి ఈ రోజు మరదలు వచ్చేసింది రేపు కూడా మీరేనా రేపు నేను కాదురా నా షో కాల్ చేయాలంటే మస్తు మద్యక్ షోకి ట్వెల్వ్ కి విశా టీవీలో వస్తుంది ఓకే అంటే ఇలాంటి వాటికి గెస్ట్ లాగా అప్పుడప్పుడు సెలబ్రిటీని కదా సో తగ్గేదలే అప్పుడప్పుడు అలా ఎంట్రీ ఇచ్చి అందరినీ అలా షాక్ ఇచ్చి వెళ్ళిపోతా అన్నమాట ఓకే సూపర్ సూపర్ దివ్య థ్యాంక్స్ ఫర్ కాలింగ్ చక్కగా మాట్లాడే సో ఫుల్ టైం పాస్ అయిపోయింది నాకైతే అది సో మొత్తానికైతే మన లెహరాయి షోలో ఇలాంటివన్నీ కొనసాగుతూనే ఉన్నాయి లవ్ ట్రాక్స్ ఉంటాయి ఫ్రెండ్షిప్స్ ఉంటాయి సాడ్ ఉంటుంది ఎమోషనల్ ఉంటుంది హ్యాపీనెస్ ఉంటుంది అన్ని విధాలుగా మనం ఇందులో మిక్సీ వేసి గ్రైండర్లు వేసి జ్యూస్ చేసుకొని తాగేసచ్చు సో ఇప్పటి వరకు కొంతమంది కాల్ చేసిన వాళ్ళు మీ షో చూస్తే ఎమోషనల్ అయిపోతున్నావు అది మీలో ఉందా మీ షోలో ఉందా అని అడిగారు కొంతమంది అయితే లవ్ పరంగా మాట్లాడుతున్నారు సో దాని దాని గురించి కూడా చాలా బాగుంది ఫైనల్గా అయితే నా గురించి అయితే ఇంకా అద్భుతమైన డైలాగులు చెప్పేశారు నువ్వు బాగున్నావు అంట నువ్వు సూపర్ ఉన్నావు అంట ఐ లవ్ యూ అంట ఇదైతే ఇంకో బాగాలేదా ఇదే బాగుంటుంది యాక్చువల్గా నాకు ఇది ఇష్టం మీరు కూడా ఇలా ఫోన్ చేసి మరీ అడుక్కున్నట్టు కాకుండా మీకు నచ్చితేనే చెప్పండి నేను అడుక్కుంటే గలేజ్ ఉంటుంది మీకు నచ్చితేనే చెప్పండి ఓకేనా ఇప్పుడైతే ఒక కాల్ ఉంది తీసుకొని మాట్లాడిద్దాం హలో హలో హాయ్ హలో హలో టీవీ చూస్తున్నారా లేదు నాతో మాట్లాడుతున్నారా సూపర్ నైస్ వాయిస్ ఎంత బాగుందో మీ పేరు హే వయసు నాని నువ్వేనారా చూసావా నీ వాయిస్ నాకు ఇష్టంరా ఎంత బాగుందో అనే లో వాయిస్ అని చెప్పేసావు కదా అది బాగుంటది నీ వాయిస్ చాలా బాగుంది సో నా కోసం ఏం సాంగ్ వాడుతా అన్నూట్గా పాడతా పాడ్రాడరా నేను రెడీ ఉన్నా డ్యాంజనీ కూడా

సో వైశువ్ పట్టుకో పట్టుకో అని పాడుతున్నాం మరి నేను పట్టుకునేంత దగ్గరలో లేను చాలా దూరం ఉన్నా ఓకే వైశుభు నువ్వు ఏంటి క్లా స్కూలా కాలేజా కాలేజీ కాలేజ్ ఏంటి ఇంటరా కాదు డిగ్రీ డిగ్రీ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ అమ్మా డిగ్రీ సెకండ్ ఇయరా మరి నీ వాయిస్ మాత్రం చాలా చిన్న పిల్లలా కనబడుతుంది నాకు ఎప్పుడు నువ్వు మామూలుగా కాల్ చేసిన ప్రతిసారి చిన్న పిల్లలు అని వస్తుంది తెలుసా ఏంటి నా వాయిస్ తీసేస్తా అంటారు నాకు ఆ వాయిస్ కావాలి ఈ వాయిస్ రోజు నాకు కినవాడాలి నేను ఇమాజిన్ చేసుకోవాలి వాయిస్ ఎలా ఉంటుంది అసలు ఆ క్యూట్ వాయిస్ కి ఆ ఫేస్ కట్ కి మినిమం కృతి శెట్టి ఉంటుందా లేకపోతే అనుపమ పరమేశ్వర్ లా ఉంటుందా ఇవన్నీ ఇమేజిన్ చేసుకోవాలి కదా సో ఇప్పుడు ఎలా ఉంటా అనుకుంటున్నావు నువ్వు నా మనసులో మాట చెప్పు నా మనసులో మాట చెప్పు నువ్వు ఎలా ఉంటావ్ అనేది నువ్వు ఏమనుకుంటున్నావు క్రితి షెట్టే అనుకుంటున్నావు ఏమో అనుకుంటా అంతేనా క్రితి షెట్టి ఫిక్సా ఓకే ఓకే నా కాలేజీ ప్రతి ఒక్కళ్ళు హీరోయిన్లే ఒక్కొక్కరికి ఒక్కొక్క పేరు పెట్టేసుకుంటా మీరు కాల్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా సో అందరూ బాగుంటారు అని అని అనుకుంటున్నాను అన్నమాట ఓకేనా సో ఇప్పుడైతే ఇంకొక ఉంది తీసేసుకొని మాట్లాడదాం హలో హాయ్ మచ్చా మచ్చా హవర్యో మచ్చా పైన మచ్చా త మచ్చ ఈ మధ్యలో మస్తు గ్యాప్ ఇచ్చినావులే అవునా చేస్తున్నావు ఏం మస్తు గ్యాప్ ఇచ్చినావు మచ్చా ఫుల్ గ్యాప్ వచ్చింది చేస్తున్న ఫోన్ చేస్తున్న మార్నింగ్ కి ఆ అదే సో ఫస్ట్ మనం పొద్దున టిఫిన్ లో వెళ్తాం కదా మళ్ళీ లంచ్ అయిపోయినకి ఇప్పుడు నిద్ర టైం అయ్యేది అలా ఒక కురికేసా ఇప్పుడే కురికేసా అలా లేసా కరెక్ట్ లైవ్ టైంకి ఇక్కడ నాకు ఒకటి ఉంటుంది బెడ్ ఒక పిల్లో ఒక బెడ్షీట్ ఒక బెడ్ అన్ని ఉంటాయి ఎన్చక్క ఎన్ చక్కని పడుకుంటా లైవ్ టైంకి లేపుతారు అన్నమాట వీళ్ళు మంచిగా కొంచెం గ్లోవ్ ఎంచేసుకొని మళ్ళీ టచ్ అప్ చేసుకొని వచ్చి మీతో ఇలా సరదాగా మాట్లాడుతూ ఉంటా తినేసా ఈ రోజు మామూలుగా లేదు ఈరోజు బగారా రైస్ విత్ వెజిటేబుల్ బిర్యానీ సో ఈరోజు మా స్టాఫ్ మొత్తం ఒక రేంజ్ లో తీసుకొచ్చేసింది అందరం కలిసి హ్యాపీగా తిన్నాం తెలుసా మస్తు అనిపించింది పోయి రోజు అయితే నీకు పెట్టాలంటున్నావా ఆ టైంలో నాకు నజీర్ గుర్తుకొచ్చి రెండు ముద్దలు ఎక్కువ తిన్నా అవనా మంచిదేగా సో నజీర్ దినేష్alle అని నా హార్ట్ ఫుల్ నా హార్ట్ చెప్పేసింది ఇంకా అక్కడికి ఆపేసా ఓకే ఓకే మచ్చా ఇప్పుడు చెప్పు మనకి ఏమన్నా లవ్ స్టోరీ ఉందా అలా ఏం లేదు ఏ నుగో మొత్తం జోకులు ఎత్తునో అవడం కాదు అవునా అవును నాకైతే బోలడన్న ఉన్నాయి మచ్చా నీకుంటార్ మచ్చా నా గేర్ ఉండర్ మచ్చా అవునా కాలేజీలోనైతే శివగా నచ్చుతుండే ఒక్కొక్క అమ్మాయి గుండెల గజ్జెలు ఆ అమ్మాయిల హార్ట్ అమ్మాయిల హార్ట్ బీటింగ్ మొత్తం ఇట్లా ఒట్టుకుంటుండే తెలుసా మన ఎంట్రీ అట్లుండేది ఒకటే బుక్ పట్టుకొని వాళ్ళం ఒకటే బుక్ పట్టుకొని కాలేజ్ అంతా తిరిగేసి క్లాసులు క్లాస్ వినేసి మళ్ళీ వచ్చేటోళ్ళం ఈ ఆ రోజులు అలా గడిచిపోయే మళ్ళీ గుర్తు చేసుకుంటే ఏమవుతుంది కానీ గడిచిపోయిన కాలం స్కూల్ డేస్ అయ్యలేట అసలు స్కూల్ డేస్ లో ఇంకా స్కూల్ డేస్ లో ఈ లబ్బు అనేది ఏం లేదు బట్ ఎంజాయ్మెంట్ బాగుంటుండే సూపర్ నేను నా లైఫ్ లో మర్చిపోని డేస్ అంటే నా టెన్త్ మొత్తం ఇంకా టెన్త్ అయితే నెక్స్ట్ లెవెల్ మీకు టెన్త్ ఏనా నేను ఒకటే స్కూల్లో చదువుకున్నా ఫస్ట్ క్లాస్ నుంచి టెన్త్ వరకి సో నాతో పాటు చదువుకున్న వాళ్ళందరితో నేను అమ్మాయిలతో ఎవ్వరితో మాట్లాడేవాని కాదు నాకు కొంచెం భయం టెన్ నైన్త్ వరకు ఎవ్వరు అమ్మాయిలతో మాట్లాడలే టెన్త్ లో ఇంకా క్లోజ్ అయిపోయారు అసలు టెన్త్ అయిపోతుందంటే ఏదో ఒక ఫీలింగ్ వచ్చేది అయ్య బాబోయి అందరిని వదిలిపెట్టి వెళ్ళాలా ఇప్పుడు అనే ఫీలింగ్ వచ్చేసి చేశారా ఫేవర్ పార్టీ రోజు మా గర్ల్స్ అందరు ఇచ్చిర్రు నేను వెనుక పోయి బగారా రైస్ తిన్నా ఇక అప్పుడు అగ ఆకలి అయింది ఆ టైంలో నినేసాను ఏమైనా ముగ్గురే మన క్లాస్ ముగ్గురే ముగ్గురేనా ముగ్గురే ఓకే ఓకే అబ్బాయి ఓకే ఓకే ఏం పర్లేదు మొత్తానికి అయితే నువ్వు టెన్త్ క్లాస్ ఎంజాయ్ చేసి అంటున్నావు కదా చాలు ఓకే ఓకే రైట్ మచ్చా సూపర్ మొత్తానికైతే మళ్ళీ నా టెన్త్ ను గుర్తి చేసాడు చూసి ఇది ఇదే కావాలి ఇలాంటి కాల్స్ కావాలి సో మెమరీస్ అన్నీ గుర్తు చేసుకుంటూ ఎంజాయ్ చేస్తే భలే ఉంటుంది అసలు కదా సూపర్ మొత్తానికి అయితే నజీర్ నీ టెన్త్లో ముగ్గురు కలిసి ఉన్న ఎంతమంది ఉన్న ఆ స్కూల్కి ఆ క్లాస్కి నువ్వే రాజువి ఓకే మనం ఎప్పుడు రాజుల్లోనే ఫీల్ కావాలి అమ్మాయిలు ఎప్పుడు రాణిల్లానే ఫీల్ కావాలి అప్పుడే ఒక రాజ్యం తయారవుతుంది ఓకేనా సో నా లైఫ్లో నేనే రాజ్యం నేనే మంత్రి నాకు వచ్చే అమ్మాయి నా రాణి అనుకుంటా ఓకే అయితే బాగా చూసుకోవాలి అది మన డ్రీమ్ నైస్ ప్రాణాన్ని గుంజేసే ఫీలింగ్స్ ఒక్కొక్కసారి వస్తాయి లైఫ్లో వచ్చినప్పుడు అద్దెరిపోయే ఫీలింగ్ లోపల నుంచి వస్తుంది సో శాడ్గా ఉండొచ్చు హ్యాపీగా ఉండొచ్చు సాడ్ మూమెంట్ అయితే తట్టుకోలేం హ్యాపీ మూమెంట్ అయితే హండ్రెడ్ పర్సెంట్ తట్టుకుంటాం ఇంకా ఎక్కువ ఎంజాయ్ చేస్తూ సో దాన్ని అన్నమాట సో ఓకే మీ లైఫ్లో సాడ్ మూమెంట్ హ్యాపీ మూమెంట్ని మళ్ళీ నాతో షేర్ చేసుకోవాలంటే మళ్ళీ ఏదో ఒక రోజు నేను ఈ టైంకి ఇక్కడికి వస్తా గెస్ట్గా వచ్చి మిమ్మల్ని అందరినీ ఎంటర్టైన్ చేస్తా మీరైతే మన షో ఇలానే చూస్తూ ఉండండి ఎప్పటికీ ఇలానే హ్యాపీగా ఉండండి ఓకే థ్యాంక్స్ ఫర్ కాలింగ్ అందరికీ బాయ్ బాయ్ నేనైతే టైం అవుతుందని వెళ్ళిపోతున్నా అప్పటివరకు అయితే మన షోని ఇలానే చూస్తూ ఎంకరేజ్ చేస్తూ ఉండండి బై బాయ్ జై హింద్